బాహుబలి లాంటి ప్రపంచ వ్యాప్తమైన సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ఎంతో గొప్పగా చాటి చెప్పిన రాజమౌళి దర్శకత్వంలో తాజాగా రూపొందిన చిత్రం ట్రిపులర్ తెలుగు సినీ పరిశ్రమకు చెందిన రెండు పెద్ద కుటుంబాలకు చెందిన హీరోలు ఈ సినిమాలో నటించిన నాటి నుంచే అంచనాలు భారీగానే ఉన్నాయి అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్స్లోకి వచ్చింది తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచి అమ్ముకునేందుకు అవకాశం కూడా ఇచ్చాయి అయితే ఇక్కడ చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి ఈ సినిమా బడ్జెట్ ఒక ఎత్తు అయితే మేఘానందపురి హీరోలు మరి ఇద్దరు కలిసి నటించడం ఒక ఎత్తు ఎందుకంటే ఇద్దరు ఒకే కాలానికి చెందిన ఒకే ఈడు జోడైనటువంటి వ్యక్తులు అంటే ఒక పెద్ద హీరో ఒక చిన్న హీరో ఉంటారు కానీ ఇద్దరు సరిసపానంగా ఉండేటువంటి టైంలో వీళ్ళిద్దరు సినిమాలు కలిసి చేయడం అనేది చాలా అద్భుతం మరి మాస్ ఇమేజ్ ఫుల్గా ఉన్నటువంటి ఇద్దరు హీరోలు కలిసి నటించిన ఈ సినిమాలో మనకు రామ్ చరణ్ కానీ తారక్ కానీ కనపడరు కేవలం కొమరం భీం అల్లూరి సీతారామరాజును మాత్రమే మనం చూస్తాం ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని కొడాలి నాని ఈ సినిమాని చూసి షాకింగ్ కామెంట్స్ చేశారు మరి అన్న నందమూరి తారక రామారావు గారి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ రావడం చాలా గొప్ప విషయం మరి ఎంత గొప్ప విషయం అనేది ట్రిపుల్ ఆర్ సినిమా చూస్తే మీరే అర్థం చేసుకుంటారు మరి బాబు నటన ఇందులో చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమాని ఒకేసారి ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదని ఈ సినిమాలో తారక్ నటన చాలా అమోఘంగా ఉందంటూ చెప్పారు చరణ్ కూడా బాగా చేశారని ముఖ్యంగా రాజమౌళి గారి డైరెక్షన్లో చాలా అద్భుతం అనిపిస్తోంది ఎన్నిసార్లు ఈ సినిమాని చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలని థియేటర్స్లో కూడా మళ్ళీ టికెట్స్ బుక్ చేశామంటూ దేశ స్వాతంత్ర్యం కోసం కొమరం భీమ్ అలాగే అల్లూరి సీతారామరాజు ఇలా చేశారా అనిపించేలాగే ఈ సినిమా ఉందంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కొడాలిట